రచిన్ రవీంద్ర ఈ పేరు గుర్తుపెట్టుకోండి, క్రికెట్ లో రాబోయే రోజుల్లో బాగా వినపడే పేరు అవుతుంది అంటున్నారు. నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ 2023 ఫస్ట్ మ్యాచ్ చూసిన వాళ్ళైతే అవుననే అంటున్నారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్, రాహుల్ ద్రావిడ్ మిస్టర్ డిపెండబుల్, టెక్నిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఈ ఇద్దరు కలిస్తే రాహుల్ ప్లస్ సచిన్ ఈక్వల్ టు రచిన్. బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం న్యూజిలాండ్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయిన రవి కృష్ణమూర్తి తన కొడుకుకు అదే పేరు పెట్టుకున్నాడు, రచిన్ రవీంద్ర అని. ఇప్పుడు అతనే వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను మట్టి కరిపించాడు. మరో లెఫ్ట్ హ్యాండర్ డెవాన్ కాన్వేతో కలిసి ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆల్రౌండర్ చూపించిన దూకుడు న్యూజిలాండ్ని ఈ వరల్డ్ కప్ ఎంత బలంగా సన్నద్ధమై వచ్చిందో అందరికీ తెలిసేలా చేసింది. 96 బంతులాడి 11 ఫోర్లు 5 సిక్సర్లతో 123 పరుగులు చేసి తన తొలి వరల్డ్ కప్ మ్యాచ్లోనే సెంచరీతో ఆరంభించాడు ఈ 23 ఏళ్ల కుర్రాడు. 2021లోనే న్యూజిలాండ్ టీంలోకి వచ్చిన రచిన్ రవీంద్ర జస్ట్ ఈ మార్చిలోనే మొదటి వన్డే ఆడాడు. తర్వాత వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యి ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీతో ఇరగదీశాడు. పేర్లో రవీంద్ర ఉంది కదా, అచ్చం మన జడ్డు లాగానే నికార్స్ అయిన ఆల్రౌండర్. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, మరోవైపు ఫీల్డింగ్, ఇలా మూడు విభాగాల్లోనూ అదరగొట్టేయగలడు. నిన్న మ్యాచ్ కామెంటేటర్లు అయితే న్యూజిలాండ్కి ఓ ఫ్యూచర్ సూపర్ స్టార్ పుట్టుకొచ్చాడు అని చెప్పారు. చూడాలి ఈ యంగ్ సెన్సేషన్ ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తాడు.